విశాఖ జిల్లా అంకపల్లి ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ 4.5 ఏళ్ల పాలనలో చేసిన అక్రమాలపై విచారణ జరిపి ఆయన దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కొనతల సీతారాం సిబిఐని కోరారు. టీ వెంకుపాలెం రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో ఢిల్లీలో 3 రోజుల పాటు దీక్ష చేసిన ఆయనను అరెస్టు చేసి పోలీసులు దీక్ష భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే సీతారాం మాత్రం ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా కార్యాచరణను మరింత ఉధృతం చేశారు. దీనిలో భాగంగానే ఆయన బుధవారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దానికి తన వంతు సూత్రపారమైన ఆధారాలు అందజేసిన ఆయన వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులు కోరారు. దీనికి ముందు ప్రధానికి రాష్ట్రపతికి వారి వారి కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీతారాం టీ వెంకుపాలెం రైతుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే పేల కలిసి రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. దాంతో పాటుగా ఎమ్మెల్యే అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గానికి 800 కోట్ల నిధులు కేటాయించారో వాటిలో 800 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు తనకు అనుమానం ఉందన్నారు. టీ వెంకుపాలెం రైతులకు అందాల్సిన పరిహారం కాజేయాలనుకోవడమే దీనికి ఉదాహరణగా చెప్పారు. ఇకపోతే ఎమ్మెల్యే అన్యాయాలపై ఫిర్యాదు చేయడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అపాయింట్మెంట్ కోరగా గణతంత్ర దినోత్సవం కారణంగా కుదరలేదన్నారు. మరో 6 రోజుల విజిలెన్స్ కు కూడా ఫిర్యాదు చేస్తామని సీతారాం ఈ సందర్భంగా తెలిపారు. ఈ వెంకపాలెం రైతులకు ఈ వెంకపాలెం రైతులకు అనంతపురం జిల్లా మడకసర నియోజకవర్గం కేతేపల్లి గ్రామం దగ్గర ఆంధ్ర నివా కాలువ ద్వారా కృష్ణా జలాలకు మడకసర ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి దీపారతి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఏది ఏమైనా జలయజ్ఞం యొక్క ఫలాలు మడకసరకు అందబోతున్నాయని, మడకసర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు తొలి సంతకం చేసి మడకసరకు ఆంధ్ర నివాల కాలువ ద్వారా సాగునీటి ప్రజలకు అందుతున్నాయని, లక్ష్యం పనిచేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. మడకసర కృష్ణా జలాలకు ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్ ఆశయాన్ని నెరవేర్చి ఘనత వైఎస్ఆర్సీపీకి చెందబోయిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగగౌడ్ మరిన్ని మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం కమ్మరవీధి బాపనమ్మ గుడి ఏరియాల గ్రామ వికాసం గ్రామదర్శిని కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి వివరించారు.
అనంతరం పంచాయతీ రాజ్ శాఖ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మండలంలో తెలుగు యువత ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ ను ఎమ్మెల్యే చేతుల మీద కట్ చేసి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి అని, మళ్లీ టీడీపీకి ఓటు వేసి మళ్లీ టీడీపీ పాలన తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం కమిటీ సభ్యులు సత్య దేవానందరెడ్డి, వైస్ ఎంపీపీ వైజాగ్ శ్రీను, కొవ్వూరి పార్వతి, కరి వెంకటరామారెడ్డి, దయా సాహెబ్, మామిడిశెట్టి శ్రీను, ఓగిరెడ్డి, రాధా నాయక్. చేయడానికి మనిషి ఎమ్మెల్యే సార్ వస్తారు చూడు, గన్ను చెయ్యు ఈ అబ్బాయి గన్ను. అదే జోలు పడుతుంది, చేతులు పెడతాను, చేతులు పెడతాను, మీరు కాల్ పడిపోతుంది, మీ కాల్ మీరు లాగండి, మీరు లాగండి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం పోలమ్మ తల్లి అమ్మవారు సిరుల తల్లిగా దర్శనమిచ్చారు. పోలమ్మ అమ్మవారి జాతర మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని గజమాల ఆభరణలతో నయనానందకంగా అలంకరించారు. వందేళ్లుగా నిత్యం పూజలు అందుకుంటున్న అమ్మవారికి కొప్పుల వేలమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతర నిర్వహించారు. రేఖవజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి భక్తులు ఆలయానికి పూటెత్తడంతో వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. కొప్పుల వేలమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నవ్వుడు వెంకటరమణ ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం డిఎస్పీ జేవీ సంతోష్ ఆధ్వర్యంలో అనపత్తి సిఐ పి శ్రీనివాస్ పర్యవేక్షణలో రాయవరం అనపత్తి బెకవోలు ఎస్ఐలు కొండపల్లి సురేష్ బాబు, ఏఎస్ఐ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 50 మంది సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. మన్నపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఒక్కసారి ఎమ్మెల్యే చూడండి చూడ తలవండి ఒక్కసారి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శివాలయంలో రాతి నంది విగ్రహం చోరీ జరిగింది. సంఘటనా ప్రాంతాన్ని సిఐ శివగణేష్ పరిశీలించారు. 200 సంవత్సరాల నాటి రాతి నంది విగ్రహం గుర్తు తెలియని దుండగులు అపహరించారు. విగ్రహం లోపల వజ్రాలు ఉంటాయని దుండగులు భావించి ఉంటారని పోలీసులు అనుమానం. సీసీ ఫుటేజ్ పరిశీలనకు సిఐ ఆదేశించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా దుండగులను గుర్తించి పట్టుకుంటామని అన్నారు. దక్షిణ గుమ్మం ద్వారా నుండి విగ్రహం తరలించినట్టు తెలుస్తుందని, విగ్రహం దొంగతనం కీడిని కలుగజేస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అపోహతో స్థానికులు ఆందోళన చెందడం అవసరం లేదని సిఐ తెలియజేశారు. ఏంటి
రే బాబు రాత్రి రామచంద్రపురంలోని అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతిస్తంభం దగ్గర ఉన్న రాతి నంది విగ్రహాన్ని గుర్తులు వ్యక్తులు చోరు చేసినట్టుగా ఎండోమెంట్ ఈవో గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ ప్రకారం నేను ఇక్కడికి వచ్చే చూడగా ఈ యొక్క రాతి విగ్రహం 3 అడుగుల వెడల్పుతో ఉంది, సుమారు 1 టన్ను బరువు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దీనిని 5-6 వ్యక్తులు మోసుకుని తీసుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. తీసుకెళ్ళినట్టుగా కూడా ఈ స్క్రాచ్ మార్కులు అది కూడా రోడ్డు మీద పడి ఉంది. ఇది గతంలో కూడా ఇటువంటి దొంగతనాలు 2-3 సార్లు జరిగినవి. అప్పుడు ముద్దాలు పట్టుకున్నప్పుడు చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళ కేవలం ఆ విగ్రహం పగలగొడితే అందులో ఏదో డైమండ్స్ రాళ్ళు విలువైన రాళ్ళు ఉంటాయని దొంగతనం చేస్తారు తప్ప మరో విధంగా కాదు. ఈ యొక్క భక్తులందరూ కూడా ఇది వేరే విధంగా అనుకోకుండా భక్తులందరూ శాంతంగా శాంతియుతంగా ఉండి పోలీస్ వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. దేవాలయంలో అర్చకులు సార్, నేను ఉదయం 5 గంటలకి రావడం జరిగిందండి. దేవాలయంలో చూద్దాం, ముందు నందిని చూస్తానండి. ప్రతిరోజును నందిని చూసారు, నంది కనిపించలేదు సార్. వెంటనే ఈవో గారికి ఇన్ఫామ్ చేశాను సార్. కరెక్ట్గా 5:15కి ఎప్పుడో ఫోన్ చేశాను సార్. 5:15 ఫోన్ చేశాను సార్ ఈవో గారికి సార్. వచ్చి గతంలో జరిగిన తర్వాత మళ్ళీ ఇన్నోవేషన్ అది ఎంతో వచ్చి 3 అడుగులు వెళ్ళకపోయింది కూడా 3 అడుగులు సుమారుగా దానిలో వచ్చి ఒక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన నాయకులు ఆకుల సత్యనారాయణ 36వ డివిజన్ తొర్రేడు గ్రామ జనసేన అభిమానులు కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరిన ఆకుల సత్యనారాయణ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతుందన్నారు. సుమారు 4.5 సంవత్సరాల పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూ ప్రజాభ్యుతాన్ని కృషి చేస్తానని, తనకు ఎటువంటి అభ్యర్థితులు అప్పగించినా శిరోధ్యారంగా భావిస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు దిశలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జనసేన అభిమానులు నాగరాజు మాట్లాడుతూ పార్టీ విజయం సాధించే దిశగా తాము ముందుకు సాగుతామన్నారు. గ్రామాల్లో పర్యటించిన జనసేన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తామన్నారు. జనసేన పార్టీ ప్రజాదారణ పొందుతుందన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రాజకీయ మన ఓట్లు, రాజకీయ మన ఓట్లు, ఆకుల సత్యనారాయణ గారి నాయకత్వం, ఆకుల సత్యనారాయణ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీలో నేను మొన్న 21వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో. ఈ రాష్ట్రంలో ఏదైతే సాంప్రదాయ పార్టీల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, అవినీతి గురించి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, లేకపోతే కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలు అంత ఇబ్బంది గురవుతున్నారో మనం అందరూ చూస్తాము. రాష్ట్రంలో ఒక పారదర్శకమైన పరిపాలన రావాలంటే, ఒక నిజాయితీ గల పరిపాలన రావాలంటే ప్రజల డబ్బుల్ని పూర్తి స్థాయిలో సంరక్షించి ప్రజల కోసమే వాడే ప్రభుత్వం రావాలంటే జనసేన పార్టీ రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఆ నిబద్ధత కనబడతా ఉంది. ఏదో ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలని కాకుండా ప్రతి వర్గాన్ని వాళ్ళ మధ్యలో ఉన్న అంతరాలను తగ్గించుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా చేయడానికి ఏకైక వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పార్టీలో చేరినందుకు నాకు ఆనందంగా ఉంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, రాజమండ్రిలో కాదు, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కాదు, చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీలో కాదు, యువత ముందుకు వస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ నిర్ణయాలు చూస్తే ప్రజల్ని ప్రలోభపెట్టే విధంగా, ప్రజల్ని ఏదో ఆశ చూపించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేసే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం
డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తానని ఏనాడో చెప్పి నిన్న వరకు ఏమీ చేయకుండా ఇవాళ పసుపు కుంకుమలు అని చెప్పి 10,000 రూపాయలు ప్రజాధనాన్ని వేయడం జరుగుతారు. అయ్యా ప్రజాధనాన్ని వేయడం జరుగుతారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న మహిళా మండలి కానీ ఏ విధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మీరు వేసిన 10,000 రూపాయలకు వాళ్ళ జీవితాలు ఏమీ వెళ్ళవు. దాన్ని ఆశగా చూపించి మీరు ఏదైతే ఓట్లు దండుకుందాం అనుకుంటున్నారో నిజంగా కూడా తెలుగు మహిళలందరూ కూడా ఈసారి తెలుగు ఎవరైతే తెలుగుదేశంలో ఉన్న మహిళలు కూడా వేయరని నేను మాత్రం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రజాధనాన్ని ఈ విధంగా ఓట్లు కొనుక్కునే రీతిలో మీలాంటి సీనియర్ నాయకులు చేయడం మాత్రం నిజంగా చాలా దుష్పరిణామాలకు వెళ్తూ ఉంటుంది. ఇది ఇంకో అంశం చూస్తాను. ఒక పక్కనేమో మేమంతా జన సైనికులందరూ కూడా కులాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తుంటే మీరు నిన్న ఏదైతే ఈబీసీ కోటాలో సగం కాపులకి మిగతా సగం అందరూ పంచుకోండి అనే విధంగా అంటే సమాజంలో ఒక వైరుధ్యాలు క్రియేట్ చేసి కాపులను లేదా ఓట్ బ్యాంకో లేకపోతే ఇంకొకళ్ళు ఓట్ బ్యాంకు తయారు చేద్దామని మీ రాజకీయం యువత ఈసారి చెక్ పెడద్దని మాత్రం నేను చెప్పగలను. ఈరోజు రాజమండ్రి శాసనసభలో అయినటువంటి ఆకుల సత్యనారాయణ గారు జనసేన పార్టీలో జాయిన్ అవడం ద్వారా మేము 36వ డివిజన్ నుంచి అలాగే తొలగి నుంచి కూడా మా యొక్క జన సైనికులు అందరం కలిసి వచ్చి ఆయనకి పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ అలాగే అసెంబ్లీలో కూడా మేము భారీ మెజార్టీలతో జనసేన అభ్యర్థులని భారీ మెజార్టీలతో మేము గెలిపించుకుంటామండి. గాజు ప్రత్యేకతను బట్టి డిపాజిట్లు కూడా మాకు ఎక్కువగా వస్తాయి. తప్పకుండా అభ్యర్థుల్ని భారీ మెజార్టీలతో మేము గెలుపబోతున్నాం. 2019లో మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మా అందరి ఆకాంక్ష. అలాగే మా యొక్క మద్దతు ఎవరైతే జనసేన పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరికీ పూర్తిగా మా మద్దతు ఉంటుంది. మేము మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కోసం పనిచేస్తామని చెప్పి చెప్పండి సార్. ఇంతే వండుతాం, తింటే తినండి, లేకపోతే ఇంటికి వెళ్ళండి. స్కూల్ విషయాలు బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఆయాలో టీచర్లో కాదు, సాక్షాత్తు మిరియాల గ్రామ జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్ రామిరెడ్డి. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో గత 3 రోజులుగా మధ్యాహ్నం భోజనం మొద్దన్నం నీళ్లు పప్పుతో సరిపెడుతున్నారని, అన్నం బాగోలేదు ఎలా తినాలని ప్రశ్నించిన పిల్లలను మీ ఇంటికి వెళ్లి రండి, అక్కడ తినండి, ఇక్కడ ఇలాగే వండుతారని స్కూల్ హెడ్ మాస్టర్ రామారెడ్డి పిల్లల్ని హెచ్చరించారు. చేసేది లేక పిల్లలు ఆ మొద్దన్నమే తింటూ సగం ఆకలితోనే చదువును అభ్యసిస్తున్నారు. అసలు తినలేని పిల్లలు తమ తమ ఇళ్లకు వెళ్లి తిని వస్తున్నారు. వారానికి 2 గుడ్లు ఇస్తున్నామని చెప్తున్న స్కూల్ యాజమాన్యం 1 గుడ్డుతోనే సరిపెడుతున్నారని పిల్లలు వాపోతున్నారు. అంతేకాక ఒక పక్క గ్యాస్ పొయ్యితో వంట చేయమంటూ చెబుతున్నా కట్టెల పొయ్యితోటే వండుతున్నారు. దీనిపై హెడ్ మాస్టర్ రామిరెడ్డిని వివరణ అడగగా 3 రోజులుగా అన్నము కూర బాగా లేవని, వంట వారికి చెప్పినా వినలేదని, పిల్లల్ని వారి ఇళ్లకు వెళ్లి తిని రమ్మన్నమాట నిజమేనని, బియ్యం మంచివి రాలేదని, అందుకే అన్నం అలాగే ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా వండేవారు హెడ్ మాస్టర్ కలిసి పిల్లలని అనారోగ్యం పాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పెట్టకుండా అన్నము పప్పు కూరలు బకెట్లు గుట్టు చప్పుడు కాకుండా స్కూల్ పరిసరాల్లోని మహిళలకు ఇస్తున్నట్లు విలేకరుల వీడియోలో బట్టబయలైంది. బకెట్లు తీసుకువెళ్తున్న వారిని ఇదేమిటని ప్రశ్నించగా వంట పని చేసేవారే తమను పిలిచి రోజు అన్నం కూర గుడ్లు బకెట్లతో ఇస్తున్నారని, ఇందులో తమ తప్పేమీ లేదని చెప్పి వారు నిర్భయంగా తీసుకెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్కూలు విద్యార్థులు మాత్రం మా పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదని, స్కూల్కి వెళ్లి పై అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు స్కూల్కి సంబంధించిన బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఉపాధ్యాయులు సైతం మమ్మల్ని భయపెడుతున్నారని విద్యార్థిని విద్యార్థులు భయోందోళనకు గురవుతున్నారు. నిరుపేదలైన విద్యార్థులు మాత్రం తమ ఇంట్లోనూ అన్నం లేదని, స్కూల్కి వెళ్లి మంచి చదువుతో పాటు భోజనం వసతి కూడా ఉంటుందన్న వారికి నిరాశ తప్ప ఏమీ లేదని, ఎగనైనా మధ్యాహ్నం అన్నం ముద్దలు కాకుండా మామూలుగా నిర్వహించాలని, తమని అనారోగ్యాల నుంచి ప్రభుత్వం కాపాడాలని వారు కోరుకుంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండల పరిధిలోని గ్రామంలో పీవీఆర్యూ ఆధ్వర్యంలో జనసేన పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగాను మరియు పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కి గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని టీ స్టాల్లో గాజు గ్లాస్ తో టీ తాగుతూ ఆయా ఊరి గ్రామస్తులకు పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను మరియు పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తు గురించి వివరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జన సైనికులు క్రమశిక్షణ పాటిస్తారని, ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉంటారని, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తారని, జన సైనికుల మీద ఉన్నటువంటి దుష్ప్రచారం తప్పని నిరూపించడానికి హెల్మెట్ ను ధరించి ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ గ్రామ గ్రామాన ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ సైనికులకు, గ్రామస్తులకు పీవీఆర్ యూత్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లోని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బహుళ పాడ్యమి శుభదినం పురస్కరించుకుని పురస్కార ఘాట్ వద్దనున్న పెద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకు పూజ, సింధూరు పూజలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జనసేన నాయకులు వై శ్రీను ఆధ్వర్యంలో పలువురు యువకులు, మహిళలు జనసేన పార్టీలోకి చేరారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఎప్పుడూ ఆరు ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో, అలాగే దేవస్థానం పురస్కరించుకుని విశేషంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పిలిపించి ఈరోజు జనసేన నాయకుల ఆధ్వర్యంలో పుష్కరాలను ఎవరికైనా ఎదుర్కొండా ఉన్నటువంటి పెద్దాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. అందువల్ల అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్రం యొక్క సర్వీసు కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలు విముక్తి చెందడం కోసం మా నాయకుడి తరఫున, మా పార్టీ తరఫున జనసేన కార్యకర్తలు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో
రాష్ట్ర ప్రజలు శ్రేయోభిలాషులుగా ఉండాలని, నెక్స్ట్ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వీరందరూ ఉండాలంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా న్యాయంగా మనకున్న వనరులు కూడా సమానంగా పంచుకోవాలంటే ఒక ముఖ్యమైన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ అటువంటి నాయకుడి యొక్క లక్షణాలు అన్నీ వదులుకుని ఆయన ఈరోజు ఆదాయాలను వదులుకుని వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి బలంగా చేకూర్చి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని, మన జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అందరూ ఎంతో గట్టిగా నమ్ముకున్నారు, ప్రార్థన చేస్తున్నారు శ్రీ ఆంజనేయ స్వామి గారికి. అలాగే ఆంజనేయ స్వామి గారు కూడా పరిగణించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ దేవుని మొక్కుతున్నారంటే ఎంత ఇదిగా పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలనుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు కూడా గమనించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని, అలాగే జనసేన పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాను. జై జనసేన. మా గుర్తు గాజు గ్లాస్కి మీ ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏమవునని